ఇప్పుడే తొంగి చూస్తున్న సూర్యుడు చూడండి రామచిలుకలు వచ్చి కూర్చుంది ఈ రోజు ఒకటే ఉంది మరి ఇప్పుడైనా రెండు ఉంటాయి కానీ ఒకటే కనిపిస్తుంది మరి కనిపించిందా మీకు చిలుక ఇట్ లాస్ట్ కొమ్మ మీద ఉంది చూడండి ఇక ఇంత ముందే రెండు చిలుకలు వెళ్ళిపోయినాయి సూర్యుడు అయితే ఇప్పుడే కొంచెం కొంచెం కనిపిస్తుంది మబ్బొట్టినట్టు ఉంటుంది ఇంకా ఆకాశం సరే ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం అండి నేను అరుణాన దగ్గర ఇక ఈరోజు మరి పౌర్ణమి ఇక పౌర్ణమి సందర్భంగా మన ఇంట్లో కుబేర కొంచెం మళ్ళీ ఒకసారి శుభ్రం చేసిన ఇక మళ్ళీ వీటిలో నింపి పెడదాం అయితే ఇప్పుడు దాదాపుగా 5-6 నెలల నుండి మనకు వర్క్ జరిగింది కాబట్టి ఇంక ఇవన్నీ కూడా యథావిధి ఉంటే ఉండలేవు అన్నీ దీనికి అది సపరేట్గా దాచిన ఇక ఇప్పుడు శుభ్రం చేసి ఈరోజు మరి పౌర్ణమి సందర్భంగా మళ్ళీ మనం కుబేర కొంచెం పెట్టుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇవన్నీ తీసిన అయితే ఇంతకుముందు అయితే మనం కుబేర కొంచెం గురించి అంత పెట్టినప్పుడు చెప్పిన ఇక ఇప్పుడు చెప్పలే ఇక్కడ చూడండి ఇవి లక్ష్మీ గవ్వలంటారు ఇక కుబేర కొంచెం అంటే మనం ఇంట్లో పాతకాలంలో కొంచెం అనేది కొలుసుకోవడానికి వాడేటోళ్ళు ఇప్పుడు మనం ఏం వాడతలేము ఇక్కడ చూడండి ఇది మనం రైసు కుక్కర్లో ఇచ్చే బౌల్తోటే మనం ఈ కప్తోటి మనం రైస్ గొలిచి పెట్టుకుంటున్నాం కానీ పాతకాలంలో సేమ్ ఇట్లాంటిదే ఇంత పెద్దది కొంచెం లాగా సోలా అని కొంచెం అని రకరకాల కొంచెం అనేది చీర పెద్దది ఉంటుంది కట్టెది ఉంటుంది ఇది సోలా అని ఇనుపది వాడుతారు ఐరన్ది ఇట్లా రకరకాల పాత్రలు వాడేటోళ్ళు ఆ పాత్రలు మనం నిత్య జీవితంలో వాడుకునేటి కాబట్టి వాటిని పూజించుకునేటోళ్ళు ఇట్లా అది సున్నము తర్వాత పసుపు కుంకుమ అలంకరించేటోళ్ళు అది కూడా నేను చూసిన అయితే ఇక ఇప్పుడు మన నిత్య జీవితంలో అవన్నీ కూడా పూజనీయ వస్తువులే దాదాపుగా కవ్వం కానీ ఇవన్నీ కూడా పూజలు వాడుకునేటి మనం ఇక ఇవన్నిటిని పూజించుకునే వస్తువులు కాబట్టి ఇప్పుడు పూజా రూమ్లో పెట్టుకోవాలని చెప్తుండ్రు నిత్య జీవితంలో పెద్ద పెద్ద పాత్రలు వాళ్ళు వాడేటోళ్ళు కాబట్టి అప్పుడు న్యాచురల్గానే వాళ్ళు వాడేటోళ్ళు ఇప్పుడు మనం ఆ పెద్ద పాత్రలు వాడతలేం కాబట్టి చిన్న చిన్న వస్తువుల్లాగా చేసి రోలు ఇవన్నీ కూడా పాత్రల చిన్నగా తయారు చేసి వాడుతున్నాం కదా ఇక నిత్య జీవితంలో రోజులు కూడా మనం వాడేటోళ్ళం ఇప్పుడైతే వాడతలేం కాబట్టి ఇట్లా మళ్ళీ పూజనీయ వస్తువులని మన ముందు తరాల వాళ్ళకు కూడా తెలవాలని ఇట్లా వాడుతుంటారు ఇక అదే విధంగా కొంచెం కూడా మనం పూజారంలో పెట్టుకుంటున్నాం అయితే ఈ కుబేర కొంచెం పెట్టుకోవడం ఎందుకనంటే ఇక లక్ష్మీదేవికి ఇష్టమైన పదార్థాలల్లో అమ్మవారు స్థిర నివాసం ఉంటుందని చెప్పినట్టుగానే ఇక మనకు పురాణాల ప్రకారం పాలల్లో నెయ్యిల తర్వాత ఇంకా చూడండి ఇట్లాంటి లక్ష్మీ గవ్వలు తామర గింజలు తర్వాత బంగారము ఇక ఇట్లా అన్ని గోమతి చక్రాలు పగడము ఇవన్నీ కూడా అమ్మవారు లక్ష్మీదేవి అమ్మవారు స్థిర నివాసం ఉండే వస్తువులన్నీ కొన్నిటిని చెప్పిన పురాణాలలో ఉంటాయి కదా వాటిని అన్నింటినీ కూడా ఒక దగ్గర పెట్టినప్పుడు ఆ అమ్మవారు అక్కడ నివాసం ఉంటుంది అని మనకు అర్థం అంటే లక్ష్మీప్రదం అక్కడ ఆ ప్లేస్కి ఒక ఎనర్జీ అనేది వస్తుంది ఇక అట్లా అందుకని మనం ఇవన్నీ పెట్టుకుంటున్నాం ఇవన్నీ కొంచెం శుభ్రం చేసి తడి లేకుండా తుడిచి మళ్ళీ పెట్టాలి ఎందుకంటే దాదాపుగా 5-6 నెలల నుండి నేను ప్యాక్ చేసి పెట్టిన కాబట్టి ఇంకా ఇవన్నీ మళ్ళీ మంచిగా కడిగి పెట్టుకోవాలి అయితే బంగారు రూపు అమ్మవారిది ఇక ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ ఒక దగ్గర ఒకదానికి ఎనర్జీ ఉందంటే 4-5 కలిసి ఒక దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఎనర్జీ లెవెల్స్ ఎక్కువైతాయి కదా అట్లనే ఇక ఈ ఎనర్జీ లెవెల్స్ మనకు పాజిటివ్ థింకింగ్ అనేది ఉండాలంటే మనం ఉండే వాతావరణం పాజిటివ్గా ఉండాలి అది ముఖ్యం అయితే మన దగ్గర ఎంత డబ్బు ఉంది ఎంత ఏది ఉన్నా కానీ మన మనసు ప్రశాంతంగా ఉండలేక చాలామంది నిద్ర కరువై ఆహారం కూడా సరిగా తీసుకోలేని వ్యాధులతో సతమతం అవ్వకుంటే ఎన్నో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతూ ఉంటాయి దానికి అన్నిటికీ ముఖ్యం మనం మన జీవితంలో ఆచరించే పద్ధతులు ఇక ఈ పాజిటివ్ అనేది ఎక్కడ ఉంటుందో అక్కడ అన్ని రకాల సమస్యలు
లేకుండా మంచిగా ఉంటుంది. అందుకని మనం కుబేర కొంచెం పెట్టుకుందాం. కుబేర కొంచెం పెట్టుకున్నప్పుడు డబ్బులు బాగా వస్తాయా, ఇక మనకు కట్టలు కట్టలు వస్తాయా, అట్లా కాదు. ఫస్ట్ అయితే మనం న్యాచురల్గా మనం ఉండే పద్ధతులన్నీ ఫాలో అయినప్పుడు ఏదైనా రాబడి అనేది వస్తుంది. వచ్చింది నిలవడం ముఖ్యం. వృధా అంటే మనం ఏదో రోగాల బారి నుండి ఖర్చు చేయకుండా కొంచెం మంచి పనులకు వినియోగించడం కూడా ముఖ్యమే కదా. అట్లా ఇవన్నీ ఉంటాయి. మొత్తానికి కుబేర కొంచెం పెట్టుకొని మనం శుక్రవారం రోజు లక్ష్మీదేవి అమ్మవారికి మనం పూజ చేసినప్పుడే పసుపు కుంకుమ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇది పెట్టడం వల్ల మళ్ళీ పని ఎక్కువ అవుతుంది అనే ఆలోచన అట్లా ఏం లేదు. ఇక అట్లా ఇక ఇప్పుడైతే కొంచెం శుభ్రం చేసి మళ్ళీ తడి లేకుండా తుడిచి అలంకరిద్దాం మనం. ఇవన్నీ కుబేర కొంచెంలో మంచిగా గంధము కుంకుమతో అలంకరించుకుందాం. మనం ఈ గంధంలో కూడా జవాది పౌడర్ వేసుకున్నట్టయితే కొంచెం సువాసన భరితంగా ఉంటుంది, బాగుంటుంది. ఇక దీనిలో మనము ఒక్కొక్కటి వేద్దాం. ఇక్కడ చూడండి, పగడము ముత్యము, ఇక నేను ఇంతకుముందు చెప్పినట్టే లక్ష్మీప్రదమైన వస్తువులన్నీ కూడా దీనిలో వేసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇవన్నీ శుభ్రం చేసి తీసుకొచ్చిన ఇక ముందుకైతే కొన్ని బియ్యం వేద్దాం. వేసిన తర్వాత ఇంకా వన్ బై వన్ ఇవి వేద్దాం. మళ్ళీ కొన్ని రైస్ వేయాలి. అంటే ఇక్కడ మన కుబేర కొంచెం సైజ్ ఎంత ఉందో దాని ప్రకారంగా నేను మూడు మూడు వేసినా ఇంకా 11 దాకా కూడా వేసుకోవచ్చు. ఇక ఎన్ని అంటే కొంచెం బేసి ఉండాలి అని అనుకుంటాం కాబట్టి అట్లా వేసిన నేను. మీరు ఎన్ని అన్న వేసుకోవచ్చు. మళ్ళీ కొన్ని రైస్ ఈ రైస్ మనం ఈరోజు అన్నం వండుకునే దానిలో వేసుకుంటే సరిపోతుంది. పైన ఖర్జూర పండు కూడా పెడితే బాగుంటుంది, కాకపోతే అది తొందరగా అది అయిపోతుంది కాబట్టి మళ్ళీ తీసి మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఇంకా పౌర్ణమి రోజు మనము మళ్ళీ కుబేర కొంచెంను చేంజ్ చేయాలి. ప్రతి పౌర్ణమికి కూడా మళ్ళీ కొత్త బియ్యం వేసుకోవాలి. ఇక అట్లా ఇక ఇప్పుడు ఇది కుబేర స్థానంలో పెట్టుకోవాలి. మరి మనం కుబేర స్థానంలో పెట్టుకుందాం. ఇక దీపం వెలిగించాలి, ధూపం జూయించాలి, తర్వాత నైవేద్యం పెట్టాలి. పాలు పండు ఏదో ఒకటి పెట్టచ్చు. ఇక ఇది మన పసుపు కొమ్ము ఉంది కదా, దీన్ని కూడా కొంచెం గంధము కుంకుమ అలంకరించి, తర్వాత ఇక్కడ అమ్మవారి రూపు కూడా ఉంది కదా, ఈ రూపును కూడా కొంచెం కుంకుమ గంధం అలంకరిద్దాం. ఇక్కడైతే నేను ఇట్లా పైన కొంచెం కనిపించేటట్టు పెట్టుకుంటా అమ్మవారి రూపును, ఎందుకంటే కుంకుమ మనం శుక్రవారం శుక్రవారం కుంకుమ వేయడానికి వీలు ఉంటుంది అన్నట్టుగా నేను అట్లా పెడతా. ఇక్కడ చూడండి, ఒక సైన్ పెట్టుకుంటే చాలు పైన. ఇక కింద మనం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఇష్టం. ఇది కూడా ఇట్లాంటి మెటల్తో అయ్యేటి పెట్టుకుంటే మంచిగా ఉంటుంది. ఇట్లా అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే కింద మన ప్లేస్ ఉంది కదా కింద అయినా పెట్టుకోవచ్చు. పెట్టి ఇప్పుడు దీపం వెలిగించి ధూపం చేద్దాం, నైవేద్యం పెడదాం. ఇంకా కాయిన్స్ ఇవన్నీ కూడా మనం వేరే దగ్గర ఎక్కడ పెట్టించిన అవన్నీ తీసి వేద్దాం. ఉన్నాయన్నీ కానీ మార్నింగ్ టైం కదా, ఇవి ఇక పూజా రూమ్లో మనం పూజ చేసేటప్పుడు ఇవన్నీ పెట్టుకోవాలి కాబట్టి. ఇక చూడండి, ఇక అంతే ఫైవ్ ఉంటాయి, ఎక్కువ పెట్టడం అట్లా పెట్టినా. ఇక ఇప్పుడు దీపం వెలిగిద్దాం, ఆరాధిద్దాం, నైవేద్యం పెడదాం. సముద్ర రాజత్నయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవనిదాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధవ్యాం బ్రహ్మేంద్రాంగాధరం త్వాం త్రైలోక్య కుటుంబిణీం సర్జయాం వందే ముకుంద ప్రియాం.
ఇప్పుడు చూడండి, ఈ కుబేర కొంచెం అలంకరించినాం కదా, దీపం వెలిగించి ఇక ఇక్కడ నైవేద్యం చక్కెర సమర్పిస్తున్న, ధూపం కూడా ఇద్దాం. ఇక ముందుగా అయితే లక్ష్మీదేవి అమ్మవారికి కూడా ఇక పూజ చేసి ఇవన్నీ ఇద్దాం. ఇక ధూపం కూడా సమర్పించినాం. ఇక ఇక కుబేర కొంచెం పూజ విధానం ఇంతే. ఇంకా చక్కెర నైవేద్యం పెట్టినాం, ధూపం చూపించినాం. ఒక పుష్పం మీకు పెద్దది పెడితే ఇక్కడ మీకు అన్ని క్లియర్గా అనిపించేది, నేను చిన్నది అయితే పెట్టా. ఇక శుక్రవారం శుక్రవారం ఇక్కడ కొంచెం అమ్మవారి దగ్గర కుంకుమ గంధం వేసుకొని దీపం వెలిగించితే వెలిగించవచ్చు. మనం పూజ రూమ్లో మామూలుగా వెలిగిస్తాం కాబట్టి అవసరం లేదు. శుక్రవారం శుక్రవారం కుంకుమ పసుపు వేసుకుంటే సరిపోతుంది. నెలకోసారి మనం పౌర్ణమి రోజు మళ్ళీ కుబేర కొంచెం క్లీన్ చేసి మళ్ళీ కొత్త బియ్యం నింపుకోవాలి. వస్తువులన్నీ దారిలో పెట్టుకుంటాం. ఇది పూజ. మరి ఇక్కడ చూడండి, ఇదైతే మనం లక్ష్మీదేవి అమ్మవారికి, మనం ఏ దేవునికైనా మనం అష్టోత్తరం చేసినప్పుడు ఆ కుంకుమను మళ్ళీ ఇట్లా ఒక పాత్రలో వేసుకున్నట్టయితే ఇది రోజు మనం పూజకు కూర్చోగానే మనం కుంకుమ ధరించినాకనే పూజ చేయాలి కదా, అట్లా మనకి ఇది ఉపయోగపడుతుంది. అంటే మనం నామాలన్నీ చదువుకుంటూ అష్టోత్తరం చేస్తాం కాబట్టి దీనికి కూడా ఒక ఎనర్జీ అనేది వస్తుంది. అట్లాంటిది మనం ధరించినప్పుడు మనకు కూడా మంచిగా ఉంటుంది ఆరోగ్యం. ఇక ఇది విషయం. మరి కుబేర కొంచెం పూజ అయింది. ఇక లక్ష్మీదేవి అమ్మవారికి ఈరోజు పౌర్ణమి సందర్భంగా మరి నైవేద్యం సమర్పించి తాంబూలం కూడా ఇద్దాం. లక్ష్మీదేవి అమ్మవారికి కూడా మనం ఈరోజు మరి తాంబూలం సమర్పించినాం. ఇక ఇప్పుడే పూజ అయింది కాబట్టి ఒక హారతి పట వాడుకొని మరి సంపూర్ణం చేద్దాం. ఇక హారతులు అంటే ఇంకెప్పుడు రెగ్యులర్గా వాడేటివి ఉంటాయి కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారిది ఏదో ఒకటి వాడుకొని మరి సంపూర్ణం చేద్దాం పూజను. ఇక ఈరోజు పౌర్ణమి తర్వాత గురువారం. ఇంకా పౌర్ణమి అంటే లక్ష్మీదేవి అమ్మవారికి పూజ చేసుకోవడం ఉంటుంది, అష్టోత్తరం చేయడం అట్లా. ఇక ఈరోజు మరి చాలా రోజుల నుండి కుబేర కొంచెం పెట్టలే, ఈరోజు పెడదామని పెడుతున్నా. అయితే వచ్చే నెల మాఘమాసం అంటారు కదా, ఇక మాఘమాసంలో పెడదాం, మంచి మాసం అంటారని అనుకున్నా. కాకపోతే ఇంకా ఆలోపే వల్ల మా అబ్బాయి పెళ్ళింది, అందుకని ఇక ఇప్పుడే మన ఇంట్లో కుబేర కొంచెం ఉండాలన్నట్టుగా పెట్టిన అట్లా. ఇక ఉత్తర దిక్కు అటు కోనకు కాకుండా ఇటు కోనకు కాకుండా మధ్యలో పెట్టుకోవాలంటారు. ఇక అట్లా పెట్టిన ఇక ఇప్పుడు పూజ సంపూర్ణమైనట్టే దశాంగం పొడి ధూపం వేద్దాం. మరి ఇక ధూపం వేసిన తర్వాత వింజమర ఊపుదామంటే ఇక మన దగ్గర ఉన్నది పాడైంది, కొత్త దేవాలయం. అయితే రోజు మరి మన బ్రేక్ఫాస్ట్ చూస్తేనే మీకు అర్థమై ఉంటుంది, సేమియా ఉప్మా. ఇక మరి మన పనుల తొందర వల్ల ఫస్ట్ నేను సేమియా ఉప్మా చేస్తాను అనుకున్నా, అయితే కొంచెం టైం తొందరగా అయ్యే బ్రేక్ఫాస్ట్ అంటే సేమియా ఉప్మా కాబట్టి ఇది చేస్తున్నాను. అల్లం టీ రెడీ అవుతుంది. ఇక చూడండి సేమియా ఉప్మా కూడా రెడీ అయిపోయింది, సూపర్గా రెడీ అయింది. అయితే మంచి కలర్ఫుల్ భలే ఉన్నది, టేస్ట్ ముఖ్యం. చిన్నపిల్లలు ఉన్నోళ్ళు కొంచెం కలర్ అని అనుకుంటారు కానీ ఇక మాకేం లేదు, మేమైతే తింటాం. ఇక సూపర్గా ఉంటుంది. అయితే బీట్రూట్ ఫ్రై అయినప్పుడు కమ్మటి టేస్ట్ ఉంటుంది. ఇక అదే సరే, మరి ఇక బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం, టీ తాగుదాం. రామ చిలుకలు చాలా వచ్చినట్టుగా సౌండ్ వచ్చింది. ఇక మన పనులు కానీ వచ్చి చూడంటే కష్టం కదా, ఇంతకుముందే నైవేద్యం తిని పెట్టేసప్పుడు కూడా వచ్చింది, అది ఇట్లా వస్తుంది పోతుంది. ఇప్పుడు వచ్చే చిలుకలు గుంపులాగా వచ్చినాయి, మరి ఒక్కటిసారి వచ్చినప్పుడు చూద్దాం. సుశీంత మన నైవేద్యం తిని పోతుంది. ఇప్పుడు ఇంట్లోకి వెళ్దాం, ఈరోజే తింటే రేపు ఒక మంచి ఉడి తిరుమలకి వెళ్దాం, అప్పుడు వస్తే బాగా